పదండి. రామాపురంలో లంగాలు ఉతికే నా కొడకలారా దొంగ తలకొస్తారా? ఆగండి. ఆహా, షాస్ పార్మన్ ఎదురవుతున్నాడు గోపాలకృష్ణుడు. అబ్బా, ఇది అన్నడుగు తోడు కోడుకొకటి. ఎక్కడికి వెళ్తావురా తారు డబ్బాలో తాటికైనా కొడక? చూసారా, చూశానులగానే ఈ మొత్తం కాయలు బజార్ రేటు 300, నువ్వు 600 తీనా కొడక. అంటే పీకలకి సంఖ్య కింద ఎట్టుకోగలను, సంఖ్యల కింద స్థానపచ్చా నా కొడక. చూసారా, చూసేదేట్రా, ఇక ఉతకడమే, డబ్బులు తీయ లేవు. లేకపోతే రే, ఈ సొక్కపు నువ్వు తీసుకెళ్ళి డెటల్ నేను ఉప్పేస్తాను. ఏంటన్నది, ఎలాగోలాగా రెండు కలిపేయాలనుకుంటే మీరిద్దరూ ఎప్పుడేదో గొడవ పెట్టుకుంటూనే ఉంటారు. ఎంత చెడ్డ ఊరికి పెద్ద, ఇలా చేయటం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? మనుషులు కలిపి అంతేగా మరి. ఇదిగో, ఏది మంచో ఏది చెడో మాకు బాగా తెలుసు, కానీ ఈ అడ్డని తీసుకెళ్ళి ఇటు కడగట్టాయి. పెద్ద బాగారు, నా ఇడ్లకి ఇచ్చేయండి, బండి తోలికి వెళ్ళాలా? నువ్వు ఊరుకోవయ్యా, సాయంకాలం వాళ్ళు వస్తే నేనేం సమాధానం చెప్పుకోలేను. రే, ఇడ్లు తోలికి రారా. రా అమ్మా, అన్నం తిందు గాని. నేను తిన్నావు, అన్నం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. వెనకటికో సీమా, సీమా సీమా ఎందుకు పుట్టావు అంటే నా బంగారు బొక్కల ఏలడితే కొట్టినా అందంట. అసలు నువ్వు ఆ తోటలోకి ఎందుకు వెళ్ళాలి? ఆడికాయలు నువ్వెందుకు కొయ్యాలి? ఆడి మీద చెయ్యి ఎందుకు వెయ్యాలి? చెయ్యి చెయ్యి కలిస్తేనే తప్పరా మా ఇంట్లో బొబ్బట్లు పడుతుంది. తిందు గాని ఒక్కర్లేదు. రూపమ్మ, జరిగిన ఘోరం జరిగిపోయింది, ఊరంతా ముక్కును ఏలేసుకున్నారు. ఏటి చెయ్యాలని ఆలోచించి చెయ్యాలి గాని, ఇలా తిండి మానేసి నీరసించిపోతే లాభం ఏంటి? చూడండి, నా కాలేజ్ లైఫ్ లో కూడా ఇంత అవమానం పాలకాలేదు, ఇది నేను భరించలేను. ఎందుకమ్మా గొడవ, నువ్వు వెళ్ళు, ఆడ సంగతి నేను చూస్తాను. నువ్వేం చూస్తావు? తిట్లు తినడం తప్ప మరేం చేత కాదు నీకు. చూసారా, వాళ్ళ కూరలు పీకేదాకా నేను ఈ ఊరి నుంచి కదా. ఏంట్రా నల్లబ్బాయి ఇంత గొప్ప నిర్ణయం చేశాడని పొగిడితే నేను ఊరుకోను. పొగడం కాదు, చెప్పు దెబ్బలు తగలకుండా చూసుకోరా. దూడబాకలో గాడి గుడ్లు ఎరుకునే యాదవా. చూసారా, చూడడం కాదు, ఒకేసారి వేసేయడమే చెప్పరా, అదేదో చెప్పు. సేగొడిల కుట్లో శాంతాడు పేనుకుంటే యాదవన్నారు యాదవాని. చెప్పండి. ఈసారి కర్రపోటీల్లో ఏ ఊరు కూరోడు గెలిచినా ఆ గెలిచిన ఊరోళ్ళ మాట ఆ సంవత్సరం అంతా ఓడిన ఊరోళ్ళు వినాలి. రామాపురం గెలిస్తే రెండు రోళ్ళకి నేనే పెద్ద, గోపాలపురం గెలిస్తే రెండు రోళ్ళకి పెద్ద బాయిగారే పెద్ద. ఓడిన ఊరోళ్ళు తప్పు ఒప్పుకొని గెలిచిన ఊరోళ్ళ కాళ్ళు అడ్డుకొని క్షమాపణ చెప్పుకోవాలి. అయితే ఇంకా ఆలస్యరా, నువ్వు మా ఊరోళ్ళందరి కాళ్ళ మీద పాడు. కారస్వామిలో నా మనవుని ఎదిరించే మొనగాట ఎవడరా మీ ఊళ్ళో? సోనా బట్టి పక్కన ఎంగిలి బీడీలు ఎరుకునే యాదవా. చూసారా, నువ్వు ఊరుకోవయ్యా బాబు. ఆ ఊరుకుంటే కదా అని మీ కాళ్ళ మీద పడవాలో. నల్లబ్బాయ్ గారు, మీరు చెప్పింది చాలా బాగుంది, అలాగే చేద్దాం. ఒక్క జన్మ ఒక్క జన్మ. ఈ రెండు ఊర్ల పెద్దలకు మాది చిన్న మనవి. రేపు జరగబోయే కర్ర శ్యాములో ఏ ఊరు వారు గెలిచినను మేము దగ్గరుండి మీ పెళ్లి, మీరు దగ్గరుండి దీని పెళ్లి, మీరందరి దగ్గరుండి మా పెళ్లి జరిపించురని హామీ ఇచ్చినారా? ఓకే, నో అందురా. ఈ వంతెన మీద నుంచి దుమికి వాటర్ లో పడి చచ్చి పోలీసులకు చెబుదాము. అవునండి, నా జీవితం మొత్తం కుండల మొయ్యలకు చచ్చిపోతున్నాను. మా బావ సంపాదన ఏమో ఆ బండికి ఆయిలు కొట్టించడానికే సరిపోతుంది. త్వరలో ఈ రెండు ఊళ్ళు కలిసి మా పెళ్లి చేస్తేనే నా కుండల బరువు తగ్గుతుంది. నాకు ఆయిల్ బాధ తగ్గును. కుండలు చేయడం మాటలు కాదు, ఆయిలు కొట్టించడం అన్న మాటలా? కుండల ధర దినదినానికి తగ్గిపోతుంది, ఆయిల్ ధర చలతనానికి పెరిగిపోతున్నది. నాది కుండలు బాధ, నాది ఆయిల్ గోళ. కుండలు కుండలే, ఆయిలు ఆయిలే. ఊరుకోండరా, ఈ రెండు ఊళ్ళు గొడవలో కుదిరి పెడితే మీ పెళ్ళో లెక్క అలాగే కనుక ఏమంటారు నల్లబాయ్ గారు? వారిని అడగవలదు, వారిది ఎప్పుడు ఒక సైడ్ చూపు, కాకి చూపు. చూసారా, ఊరుకోండేమీ లేదు, మీ ఒప్పందాన్ని నేను ఒప్పుకుంటున్నాను. ఏట్రా పెద్దోడా, ఈసారి కాస్త జంకినట్టున్నావు. ఆ ఇది వరకు పోటీలు మనిషికి మనిషికి మధ్య ఉండే, ఇప్పుడు పోటీలు ఊరికి ఊరికి మధ్య జరుగుతున్నాయి. కుట్రలు కుతంత్రాలు చాలా ఉంటాయి. ఏదైనా మన వల్ల మన ఊరికి చెడ్డ పేరు రాకూడదు. ఊరుకోరా పెద్దోడా, సంపైనా సింపైనా అది చెప్పు. ఊపే Thank you.
ఇదే సోడా బుడ్డిలో మంది కనిపించింది, కొట్టాడు చెప్పాడు. ఉత్కేంట్రా ముందు వెనక అవుతాయిపోతా. ఈ అదవులు అంత ఎగిరా కాగి బతికాను. చూడు ఎలా సుతున్నాడు, మిడతల రెక్కల కింద పిడతలు అమ్ముకునేది ఆ కొడుకు. చూసారా, ఏ ఎట్లా చూసేది? ఆడదాని కలకి ఇంతటితో వదిలేశాం, లేకపోతే పప్పు రేగిపోయినది. హలో, నా జోలికి మాత్రం రాబాక, మంచోడికి మంచోడి కెట్టయ్యా, సెడ్డోడికి మా సెడ్డోడు ఈడే. ఇంకోసారి ఇలా చేసామంటే గుండుకి ఎక్కించే గాడిద మీద ఊరేగిత. జాగ్రత్త, మీరు మా ఊరు చూసుకుంటూ మీ ఊరు నడిచి వెళ్ళాలి. వెనక తిరగండి, తిరుగు. ఇప్పుడు మరి ఈ ఒక్కటి దానికి జ్ఞాపకార్థం. బాయ్యో, నిన్ను నమ్ముకుని కుండలన్నీ బద్దలు కొట్టేశాను, ఇంక నాకు నువ్వే దిక్కు. మై డియర్, పగిలిన కొండల అండాల్ విచారించకమ్మ. మనకు టౌన్ యాండ్ పెద్ద పెద్ద కొండలు ఉన్నవి. ఎక్కవచ్చును, వాటిపై నుండి దొరల వచ్చును, ఒక దాని మీద నుంచి రెండో దాని మీదకి దుమకవచ్చును. మనకచ్చట ఏడంతస్తుల భవంతి ఉన్నది, అక్కడనే మన నివాసము. మనము చక్రము తిప్పిన గాని కోటీశ్వరుడైన ఎచ్చటికి వెళ్ళలేడు. నీవు అచ్చటికి వచ్చి నిజమును చూచినా మొదట నీ ముఖము తిరుగును, తరువాత నీ నడుము తిరుగును, ఆ తరువాత మొత్తము తిరుగును. అబ్బా, ఏంటి బండి స్టార్ట్ అవ్వటలేదు? అండా, నీకు ముందే చెప్పి ఉంటుని, ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్. ఒకరు ఎక్కవలను, వేరొకరు తోయవలను, అప్పుడు పెద్ద శబ్దముతో బండి స్టార్ట్ అగును. ఆయన వెనుక మనం ఆపినను ఆగదు. ఒక పని చేయం, ఈ కొండను బండి ముందు పెద్ద శబ్దం వచ్చినట్టు బాధలు కొట్టుము. చూచితివా, స్టార్ట్ అయినది. ఇక ముందు మన జీవితమున ఏ పనికైనాను కుండ బాధలు కొట్టనిదే, బండి కదలదు. గుర్తుంచుకొని వెనకెక్కుము.